వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ప్రియా హిందూ బంధువులారా, ఇందాక పిల్లోడు ఫోన్ చేశాడు. వాడు ఎట్లో కష్టపడి నా నెంబర్ పట్టుకున్నాను గురుగారు అని అంటూ, వాడు ఎక్కడ ఏదో ఊరి నుంచి చేశాడు, వైజాగ్ వాడు, వైజాగ్ పిల్లవాడు. ఆ పిల్లవాడు ఏం చెప్తుందంటే, గురుగారు ఎవరో ఒక క్రైస్తవుడు మన పుస్తకాలన్నీ కొని బోల్డ్ డబ్బులు పెట్టి మన మీద విషం చెమ్మడం కోసమని వాళ్ళ పనికిమాలిన పుస్తకాన్ని నిరూపించుకోవడం కోసం మన పుస్తకాల మీద విషం చెమ్మడానికి అతను బోల్డ్ని కొన్నాడు అని అతను చెప్తున్నాడు. మన మీద విషం చెమ్మడానికి వాడు అంత పెట్టుబడి పెడితే, సో మన పుస్తకాలన్నీ కొని చదవడం జీవితం చాలదు. ఒక భౌతికత అర్థం చేసుకోవడానికే మన జీవితం చాలదు. అలాంటిది 18 పురాణాలు, ఉపపురాణాలు, 108 ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి. మనం వాటిని ఎక్కడ మనం అవగతం చేసుకోగలం? అందుకనే శాస్త్రం చాలా ఉంది. కాలం అల్పశ్యకాలం భావశ్య విఘ్న అనంత వేదితవ్యం అన్నారు. వేదమేమో అనంతం, కాలమేమో అల్పం, మధ్యలో అడ్డాలు బోల్డ్ ఆటంకాలు. అందుకని మనం మన మీద విషం చిమ్మడానికి విషం తలకెక్కినటువంటి మనవాడే, ఒకప్పటి మనవాడే, ఇప్పటికీ శంకరుడి పేరుతో బతుకుతూ వంకరగా ఉండేటువంటి వాడే మన గ్రంథాలు కొని మన మీద విషం చిమ్ముతుంటే ఇందులో ఏముందో తెలుసుకోవాల్సిన ఇంగితం మనకి లేదా? దగ్గరండి, ఎంత ఉంది, ఇవన్నీ మనం చదవలేకపోవచ్చు. ఆల్రెడీ నేను చెప్పినవే, అయినా ఓసారి తిరిగేద్దాం. మరి శ్రీరామనవమి వస్తుంది కదా, ఓసారి చూద్దాం. ఇప్పుడు రామాయణమే వింటూ ఉన్నాం చాగంటి గారు. రామచంద్రమూర్తి గురించి ఇవాళ నిన్న, అతను పేరు హరి అనేటువంటి పేరుతో ఉన్న ఒక క్రైస్తవుడు అని ఫీల్ అవుతున్నటువంటి ఓ వ్యక్తి నన్ను అడిగాడు ప్రశ్న. రాముడు ఏడ్చాడు కదా అన్నాడు. అతనికి ఈ డౌట్ ఉన్న వాళ్ళందరికీ సమాధానం, రాముడు ఏడ్చాడు. రామచంద్రమూర్తి చాలా స్పష్టంగా చెప్పారు రామాయణంలో. ఏం చెప్పారంటే, నేను దశవర్ష సహస్రాన్ని, నేను ఈ భూమి మీద 11,000 సంవత్సరాలు ఉండి నేను పరిపాలన చేసి నరుడు ఎలా ఉండాలో చూపించి వెళ్తానని చెప్పాను. సో రాముడు ఒక భర్త ఎలా ఉండాలో, భార్య ఎడబాటుతో ఎలా ఆయన స్పందించాలో స్పందించాడు. ఇక్కడ చూద్దాం, చూడండి. శ్రీరాముడు సీతాదేవి ఎడబాటుతో దుఃఖంలో మునిగి ఉన్నారు. సుగ్రీవుని అలసత్వం ఆయనలో కోపాగ్ని అధికం చేసింది. ఇందులో లైట్ లేదు, ఒక్క నిమిషం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్, చీకటి పడుతుంది కదా, చూడండి. అప్పుడు అన్న లక్ష్మణ్ అన్నాడు, అన్న సుఖదుఖాల్లో పాలు పంచుకోవడం మిత్ర లక్షణం, కానీ సుగ్రీవుడు మన వల్ల సుఖాలను పొంది కూడా మన విషయం మరిచినట్లున్నాడు, అందుకే ఆయన ధ్యాస మన వైపు మళ్ళడం లేదు. ఓ రామచంద్ర, సుగ్రీవుడు తుచ్చమైన ఇంద్రియ సుఖాల్లో మునిగి ధర్మ మార్గాన్ని మరిచిపోయాడు, అందుకే ప్రత్యుపకారం గురించి ఆలోచన లేకుండా ఉన్నాడు. గుణహీనుడు, వీనికి రాజార్హత లేదు, ఇతడు కూడా వారి మార్గాన్ని అనుసరించవలసి ఉంటుంది. మాట తప్పని సుగ్రీవుని నేడే హతమారుస్తాను, అంగదుడు రాజై వానర ప్రముఖులతో కలిసి మనకు సహాయం చేస్తాడు అని సౌమిత్రి ఆగ్రహావేశాలతో ముక్కుపుటాలు అదురుతుండగా అన్నాడు. ఇక్కడ రామచంద్రమూర్తి దుఃఖంలో ఉన్నాడు. రాముడు హా సీత హా సీత అంటూ ఆయన దుఃఖించాడు. అక్కడ చెట్టుని పొట్టని అంతా అడిగాడు ఆయన. మరి రాముడు ఏడవచ్చా? రాముడు దేవుడు కదా,
మరి మీ నువ్వేమో ఏడ్చేవాడు దేవుడు ఏంటంటావు? అది వాళ్ళ ప్రశ్న. రాముడు ఎలా వచ్చాడు? యాజ్ హ్యూమన్, ఒక భర్తగా, ఓ తండ్రిగా, ఓ రాజుగా, ఓ మంచి కొడుకుగా, ఓ అన్నగా ఇలా వచ్చాడు రాముడు. మరి ఆయన చూపించాడు లోకానికి, ఆయనకి ఆయనకి ఎంతో అవకాశం ఉంది. వాళ్ళ నాన్నకే ముగ్గురు భార్యలు కదా. సో మాకు హక్కు ఉంది రాజులం, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎన్ని పెళ్ళిన చేసుకోవచ్చు కాదు. రాముడు అలా భావించాలి, ఇది నా యొక్క వ్రతం. రామచంద్రమూర్తికి వ్రతం ఉంది. ఏమిటిది వ్రతం? ఏకపత్ని వ్రతం ఒకటే. ఇంకో వ్రతం ఏమిటి? అభయం సర్వభూతేభ్యో, నన్ను శరణుజొచ్చిన ఏ జీవికైనా నేను అభయమిస్తాను, ఏ జీవికైనా. ఇది దైవం అంటే. అందుకని మనుష్యులొక్కలకే నేను శరణం ఇస్తాను, మిగిలినవన్నీ మసాలా వేసి తినేస్తాను. నో, అభయం సర్వభూతి. విభీషణుడు వచ్చాడు, మిగిలిన వాళ్ళందరూ అబ్బా వాడు మన విలను, విలన్ తమ్ముడు, వాడిని చేర్చుకోకండి అన్నారు. రాముడు రామాయణంలో అయ్యో ఈ పొరపాటు చేశానే అని ఫీల్ అయింది ఏదన్నా ఉంటే అది విభీషణుడి విషయం అంట. ఆయన రాక్షసుడు, ఆయనకి శక్తులు ఉంటాయి కాబట్టి అరగంట పాటు వెయిట్ చేయించాడు, అలా ఆకాశంలో వెయిట్ చేశాడంట. ఎవరు? విభీషణుడు. ఎందుకంటే డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ, చేర్చుకోవాలో వద్దా అని. అప్పుడు హనుమంతుడు చెప్పాడంట, రామచంద్రమూర్తి నేను ప్రత్యక్షంగా చూశాను, ఆయన ఎంతో ధర్మాత్ముడు, మీరేం శంకించక్కర్లేదు. నాకు నన్ను చంపమన్నప్పుడు ఆయన అలా చంపకూడదు, దూతను చంపడం ధర్మం కాదని చెప్పినవాడు అని హనుమంతుడు చెప్పాడు. ఈ అరగంట డిస్కషన్ అయిన తర్వాత విభీషణ్ణి చేర్చుకున్నాడు కదా, అందుకని రామచంద్రమూర్తి ఫీల్ అయ్యాడంట, అయ్యో నా శరణ కోరి వచ్చిన వాడిని ఒక అరగంట అలా వెయిట్ చేయించాడు. అది రాముడు, అది దేవుడు. దానికి ఎన్నో గుణాలు ఉన్నాయి, అందుకే సకల గుణాభిరాముడు అంటారు. ఈ చల్లని సాయంకాలం అలా అశ్వత్వృక్షం నుంచి చూడండి, ఆ చెట్టు ఏమిటది? నాగి చెట్టు. తీయండి, అశ్వత్వృక్షం అంటాం, అశ్వత్థ. ఈ అశ్వత్వృక్షం భగవద్గీతలో చెప్తారు, అశ్వత్థ నారాయణ నేనే అంటాడు. ఈ చల్లని సాయంకాలం అలా అశ్వత్వృక్షం నుంచి మంచి గాలి వస్తుంటే, అలా కొండ మీద స్వామివారి నామాలు అలా వెలుగుతుంటే, కొండకెళ్ళే దారిలో లైట్లు వెలుగుతుంటే, ఓ పక్క నుంచి గుళ్ళో నుంచి భగవద్గీత వినపడుతుంటే, మనం ఇలా భగవద్గీతో రామాయణం చదువుకుంటే, ఇది కదా జీవితానికి పరమార్థం. ఇది మానేసి భారతీయులు, ముఖ్యంగా హిందువులు, కాలాన్ని ఇలా వినియోగించకుండా ఎంతో నాశనం చేసుకుంటున్నారు. మళ్ళీ రాని జన్మని వ్యర్థం చేసుకుంటున్నారు. మరి శ్రీరావణం వస్తుంది హిందువులరా, మనని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మనలోనే పుట్టి, అంటే కాళిదాస్ చెప్తారు బియ్యంలో నుంచే పుడతాయి. బియ్యంలో పురుగులు ఎవరో బయట నుంచి తెచ్చివేయరు కదండి, అందులోనే పుడతాయి కదా అవి, బియ్యం పురుగులు. అలాగే మనలోనే పురుగులు పుట్టి పేరు శంకరో, రామారావో, రాంబాబో, సాంబశివో, వెంకటేశ్వరరావో, నారాయణ, ఇలాంటి పేర్లతోనే బతుకుతూ, ఆ పేర్లు సైతాను అని అంటూ, ఆ పేర్లతోనే బతుకుతూ ఒక విషాన్ని తలకెక్కించుకుని
ఎంత విశాల దృక్పథం కలిగిన సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే కనీసం నువ్వు పాటించద్దా. ఆ పిల్లోడు అడిగి నన్ను ఏం చేయమంటారు గురువుగారు, ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. నేను చెప్పాను, ఒరే ఒకటికి బుల్లెట్ ఉంటుంది, ఒకటికి స్కూటీ ఉంటుంది, ఇంకోటికి సైకిల్ ఉంటుంది, వాడి వాడి స్థాయిల్లో వాడు ప్రయాణం కొనసాగించండి. నాలాగా అన్ని చోట్ల తిరిగి అందరితో చెప్పడం నీకు సాధ్యం కాదు. నువ్వేం చేస్తుంటావు? సాఫ్ట్వేర్, వెరీ గుడ్. బొట్టు పెట్టుకుంటావా? పెట్టుకుని వెళ్ళి ఆఫీస్కి, చేతికో తాడు కొట్టు. వాళ్ళు ఇతర మతస్థులు, క్రైస్తవులు, ముస్లింస్ ఆఫీసులో ఉన్న మతాన్ని ఫాలో అవుతున్నారు, వ్యాపారం చేసిన మతాన్ని ఫాలో అవుతున్నారు. నీకెందుకు రా దరిద్రం సెక్యులరిజం? రామాయణం చదివించవు, రామాయణాన్ని చదవండి. రేపు శ్రీరామం వస్తుంది, 2వ తారీఖున 2వ తారీఖు శ్రీరామం వస్తుంది. ఈ లోపల రామాయణం కొనండి, కొంటారు కదా. చూడండి ఎంతో ఉంది, మనం చెప్పుకోవాలంటే సమయం సరిపోదు. ఎన్నో గ్రంథాలు మొన్న కొన్నాను, ఇన్ని పుస్తకాలకి 1300 కూడా అవ్వాలి, ఇన్ని పుస్తకాలు 1300 అవ్వాలి. చదవండి దయచేసి. జై శ్రీరామ్. గోవిందా, గోవింద్. థ్యాంక్ యూ, ఖచ్చితంగా.